హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పూల్ ముఖానా పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: పూల్ ముఖానా చిన్న కప్పు, అర లీటర్ మిల్క్, కొంచెం మిల్క్ మేడ్, కొంచెం ఒక 3 స్పూన్ల కిస్మిస్, కొంచెం బాదం పప్పు, ఇలాచీ పౌడర్, కొంచెం ఘీ. ఇప్పుడు పూల్ ముఖానా పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి ఇంగ్రీడియంట్స్ చెప్పేశాను కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ కళాయి పెట్టాను. ఇందులో మనం ఘీ యాడ్ చేసుకోవాలి. పూల్ ముఖాని ద్వారగా వేయించుకోవాలి. వీటిని టోస్టెడ్ గా కొంచెం లైట్ గా మనం వేయించుకోవాలి. పూల్ ముఖానాని మనం ఘీ వేసి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దీన్ని చక్కగా మనం ఇలాగా వేయించుకోవాలి. ఇలాగా మనం వేయించుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. కొంచెం రోస్టెడ్ గా వేయించుకోవాలి. రోస్ట్ గా వేగిపోయినాయి. దీన్ని ఒక బౌల్ లో తీసుకుందాం. వీటిని బౌల్ లో తీసుకున్నాను కదా, రోస్ట్ గా నేతిలో వేయించుకున్నాను. దీన్ని చల్లారిన తర్వాత కొంచెంగా మనం ఇలాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెం కచ్చాపచ్చగా మెదుపుకోవాలి. మనం చల్లారిన తర్వాత పూల్ ముఖాన్ని ఇలాగ మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని నాన్ స్టిక్ దాంట్లోకి వేస్తున్నాను. నాన్ స్టిక్ దాంట్లోకి స్టవ్ వెలిగించి వేశాను. ఇందులో మనం మిల్క్ 1 లీటర్ తీసుకున్నాం కదా, యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో పంచదార యాడ్ చేయలేదు, మిల్క్ మైడ్ వేస్తున్నాను అన్నమాట. మనకు కావాలంటే డ్రై కోకోనట్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఉడుకుతూ ఉంది కదా, నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను. ఇందులో చక్కగా నేను మిల్క్ మేడ్ యాడ్ చేశాను. మనం ఇలాగ వేయగానే పాలు వేసిన తర్వాత మనం మిల్క్ మేడ్ యాడ్ చేశాను. మనం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. నేను మిల్క్ మేడ్ వేశాను. మిల్క్ మేడ్ సూపర్ బజార్లో దొరుకుతుంది, చక్కగా తెచ్చుకొని మనం వేసుకోవాలి. పంచదార బదులు యాడ్ చేస్తే పాయసం చిక్కదనం వస్తుంది అన్నమాట. ఇంకా మనం పంచదార కూడా వేయనవసరం లేదు. దీన్ని బాగా కలుపుకోవాలి. పూల్ ముఖానాని చక్కగా నేతిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. కొంచెం బాగా దగ్గర కొడకనివ్వాలి. మనం చక్కగా ఇది పూల్ ముఖానా ఈ మిల్క్ లో చక్కగా మనం బాగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడు పాయసం రెడీ అయినట్టు లెక్క. బాగా కలుపుకోవాలి. బాగా చిక్కగా అయ్యే వరకు ఈ పాయసాన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. ఇది చూసారా, బాగా చక్కగా దగ్గరికి ఇంకొక 10 మినిట్స్లో పాయసం రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీ, ఎంతో టేస్టీ, ఎంతో ఆరోగ్యానికి పూల్ ముఖానా చాలా హెల్దీ అన్నమాట. ఇది ఆరోగ్యానికి, ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యం అన్నమాట. పాలు కూడా హెల్దీ అయిను. ఇందులో పంచదార యాడ్ చేయలేదు. చక్కగా మిల్క్ మేడ్ ఎక్కువ వేసుకుంటే ఇంక పంచదార కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఇందులో మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్, కిస్మిస్, నేను ఘీలో వేయించలేదన్నమాట, మనం పచ్చివే వేసుకోవాలి.
బాదం పప్పు సన్నగా కట్ చేసిన వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పులుముఖానా పాయసం రెడీ అయిపోతుంది. సింపుల్ గా తొందరగా అయిపోతుంది అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మనకి ఫంక్షన్లకి చక్కగా పండుగలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు ఈ పాయసం ఎప్పుడు సేమియాను రైస్తోనే కాకుండా ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఈ పాయసం రెడీ అయిపోయిందండి. చక్కగా ఇలా దగ్గరకు వచ్చి, బాగా దగ్గరకు వచ్చి చిక్కదనంగా వచ్చేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, పూల్ ముఖనా పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.